మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మించాలని ఉందంటూ పలుమార్లు తన మనసులోని మాటను మీడియాతో గతంలో చెప్పారు నిర్మాత సి అశ్విని దత్. ఆయన నిర్మించిన సీతారామం రీసెంట్ గా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మరోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి స్పందించారు అశ్విని దత్. ఈ చిత్రానికి మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ మాత్రమే న్యాయం చేయగలడని, అతనితో మాత్రమే నిర్మిస్తానని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ ని కూడా భాగం చేయాలని అశ్విని దత్ భావిస్తున్నారు. చిరంజీవిని ఒప్పించే బాధ్యతని డైరెక్టర్ నాగశ్విన్ తీసుకున్నారని తెలుస్తోంది. మహానటి చిత్రంతో ప్రేక్షకుల అఖండ ఆదరణని, ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నారు నాగశ్విన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రాజెక్టుకే చిత్రాన్ని ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్నారాయన. ఈ చిత్రం తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ని రామ్ చరణ్ తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్ నేటివిటీకి తగ్గట్టు టెక్నికల్ గా ఈ సీక్వెల్ ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అంతేకాదు సాంకేతికంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో చూపించాలి. అలాంటి అరుదైన టాలెంట్ తనకి ఉందని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు నాగశ్విన్. దాంతో రామ్ చరణ్ నాగశ్విన్ కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతున్న ఈ తరుణంలో ఇది సాధ్యమేనంటున్నారు సినీ విశ్లేషకులు.